శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్లో అయితే గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మీరు వెనక చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలంతా కోలాట ఆటలు ఆడుతూ ఉన్నారు. ఓ పక్కన యువకులు రెడీగా ఉన్నారు డీజే డ్యాన్సులకి, డీజే స్టెప్పులకి, డీజే పాటలకి డ్యాన్సులు వేసేందుకు. అయితే శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్లో 12 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి వేడుకలు అయితే వైభవంగా సాగుతున్నాయి. కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఈ కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాలనీకి సంబంధించిన లేడీస్ అంతా ఉన్నారు. సో చాలా హ్యాపీగా దాండి ఆడారు. మేము కూడా చూస్తున్నాం, 2-3 అవర్స్గా నాన్ స్టాప్గా అలుపు లేకుండా దాండి ఆడారు. అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ కాలనీలో ఇంత పెద్ద సెలబ్రేషన్ చూస్తూ ఉంటే? సో మేము ఈ 12 ఇయర్స్ ఎవ్రీడే మేము ఆఫీస్లకి అలా బిజీ షెడ్యూల్స్లో ఉంటాము కదా, ఈ 2 డేస్ మేము చాలా ఎంజాయ్ చేశాము. మాకు ఇక్కడ కమిటీ మెంబర్స్ చాలా హెల్ప్ చేశారు అండ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జనరల్గా ఒక కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది హైదరాబాద్ మొత్తం, చుట్టుపక్కల ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితులు చాలా కాలనీలో. మీ కాలనీకి సంబంధించి లేడీస్ అంతా ఒక దగ్గరికి జాయిన్ అయ్యి చక్కగా ఈ 13 రోజులు దేవుడికి పూజలు చేశారు, మీరు ఆటపాటలతో నిమజ్జనానికి రెడీ అవుతున్నారు, ఎట్లా అనిపించింది ఈ 13 రోజులు? చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ కమిటీ వాళ్ళు మాకు సపోర్ట్, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కాబట్టి, లేడీస్ కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి 12 రోజులు ఘనంగా పూజలు, కుంకుమ పూజ వైభవంగా జరిగింది ఇక్కడ. అండ్ కృష్ణవేణి గారు కూడా ఇక్కడికి వచ్చి కుంకుమ పూజలో మా దాంట్లో పాల్గొన్నారు. ఈ ఎంకరేజ్మెంటే ఒకరి నుండి ఒకరిని చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది. రావడం అయినా సపోర్ట్నెస్ అనేది కమిటీ నుండి మాకు బాగా ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇంత హ్యాపీగా ముందుకు మూవ్ అవ్వగలుగుతున్నాము. సో చిన్నపిల్లలు కూడా మేము ఎక్కడా తగ్గము అన్నట్టు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ ఆంటీ వాళ్ళు కూడా చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తే. ఎట్లా అనిపిస్తుంది అందరూ ఇట్లా సంతోషంగా ఉండటం? చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్, పెద్దవాళ్ళు మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్ని బట్టే మనం ముందుకు, వాళ్ళు బాగాలేదు అంటే మనం ఇంట్లోనే ఉండగలుగుతాం కదా, వాళ్ళ సపోర్ట్నిస్తేనే మేము ముందుకు వచ్చి ఇలా చేయగలుగుతున్నాం. ఆ ఎనర్జీ మాకు బాగా బూస్ట్నిస్తుంది. సో కోలాట ఆటలు ఆడుతూ ఉన్నారు, దాండి ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏం పేరు మీది? తమన్వి. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. కమిటీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఎట్లా అనిపిస్తుందండి? చాలా హుషారుగా ఉన్నారు, రేపటి నుంచి హుషారు ఉండదేమో మేబీ. గణేషుడు వెళ్ళిపోతూ ఉన్నాడు నిమజ్జనానికి, మళ్ళీ ఎవరి పర్సనల్ బిజీ వాళ్ళకు ఉంటుంది. హలో అండి, నా పేరు లావణ్య. కాలనీకి వచ్చి 6 ఇయర్స్ అయింది. సో ముందంతా కూడా వేరే దగ్గర జరిగేది, మా సెంటర్లో ఫర్ ద ఫస్ట్ టైం 12 ఇయర్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మా కాలనీ ఓన్ మండపంలో జరగడం చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికి వాళ్ళు, ఐ మీన్ మా హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే 6:30 కల్లా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈవినింగ్ 10:30 అండ్ మ్యూజికల్ చైర్ కానీ లేకపోతే పిల్లల్ని ఆడించి కానీ తంబోలా కానీ ఆడించడం కానీ ఏమైనా గిఫ్ట్స్ అవన్నీ, సో ద సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ దగ్గే దట్ వాజ్ వెరీ ఆ ప్లెజర్ టు అస్. అంటే నెక్స్ట్ ఇంకా బాగా చేయాలి అన్న ప్రోత్సాహం మాకు ఇచ్చారు వాళ్ళు. సో వి విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఇంకొక విషయాన్ని మీరు మాట్లాడాలి, ఎందుకంటే చాలా గణేష్ మండపాలకి మేము కూడా 13 రోజులుగా వెళ్తూ ఉన్నాం. సినిమా పాటలు పాడుతూ ఉన్నారు, సినిమా పాటలు పెట్టి డాన్స్లు వేస్తున్నారు. చాలా సాంప్రదాయంగా ఇక్కడ భరతనాట్యం దగ్గర నుంచి ఒక సాంప్రదాయ రీతిలో జరిగినాయి. ఆ విషయంలో మీ అందరిని అప్రిషియేట్ చేయాలి, ఏం చెప్తారు? ఓన్లీ సాంస్కృతిక నృత్యాలు కా, ఓన్లీ ట్రెడిషనల్గా వెళ్ళాలి, సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి, ఓన్ మండపంలో ఇలా ఈరోజు బాగా ప్రత్యేకంగా ఉండాలి ఈసారి అనేసి అవే నిర్ణయించుకున్న పాటలు, సినిమా పాటలు అవి కూడా వద్దులే అని దాన్ని తీసేసి ఓన్లీ పిల్లలకి ఎంకరేజ్మెంట్, పిల్లలకి తెలియట్లేదు కదా ఇప్పట్లో, వాళ్ళకి కొంచెం
దేవుని తరపు నుంచి ఇంకేమైనా విషయాలు తెలియాలి అనేసి ఆ వృత్తిలో ఆ రీతిలోనే వెళ్ళిపోయాము. రేపటి నుంచి అందరూ బిజీ అండి. ఒకసారిగా అందరం కలిసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కనుక పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్ కానీ సాంస్కృతిక నృత్యాలు ఎందుకు చేస్తున్నామంటే ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి, మన వినాయకుడు ఇలా జరిపించాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నామండి. ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి, మీ ఇళ్లలో ఏదైనా ఫంక్షన్లు అయితే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ ప్లేస్ని యూజ్ చేసుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఏం చెప్తారు? ఈ ప్లేస్ ఉపయోగంలోకి ఈ సంవత్సరమే వచ్చింది. గత 12 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు రోడ్ల మీదనే జరిగినాయి, కానీ వినాయక ఉత్సవం మన స్థలంలో మన దగ్గర మన కాలనీ తరపు నుంచి ఇదే మొట్టమొదటిసారి జరగటం. ఇన్ ఫ్యూచర్లో ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, చాలా లేట్ అయింది, అభివృద్ధి జరగటంలో కూడా చాలా లేట్ అయింది. ఇప్పటి ఎక్కడి నుంచి అయినా సరే కాలనీలో రకరకాలైనటువంటి గ్రూపులు వీళ్ళందరూ ఒకతాటి మీదకి వచ్చి కాలనీ అభివృద్ధి కొరకు పాటుపడితే ఈ కాలనీలోనే మనకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాలు గుడి ఇవన్నీ తయారు చేసుకొని మన కాలనీ అభివృద్ధి కొరకు దోహదపడటానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం ఎంతో కృషి చేసినటువంటి కృష్ణ గారు, మన కాలనీ అసోసియేషన్ జేవిఆర్ గారు కానీ, ఇంకా మన వినాయక సమితి కమిటీ, ఈ సంవత్సరం కమిటీ చాలా యాక్టివ్గా పనిచేసింది. ఈ కమిటీ యాక్టివ్గా పనిచేయటం వల్లనే కొంచెం చాలా అభివృద్ధి చెంది ఇంత భారీ ఎత్తున ఇంతమంది ఎన్ని వేల మంది జనం ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి చాలా దోహదమైంది. ఇన్ ఫ్యూచర్లో కూడా కాలనీలో అందరూ ఒకతాటిపై ఉండి మేమందరం ఒకటే కుటుంబము ఒకే కాలనీ అనే దృక్పథంతో పనిచేస్తే ఈ కాలనీకి తిరుగులేదు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ కాలనీ అని మేము నమ్ముతున్నాము. అంటే శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ అంటేనే ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ జరిగే నవరాత్రులు. ఈ జాగాకి సంబంధించి మీరు ఎంత కొట్లాడారో కాలనీ వాసులు మాకు కూడా తెలుసు. ఎట్టకేలకు దీన్ని సాధించుకోగలిగారు, దీన్ని ఇంకొంచెం డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏమంటూ ఉన్నారు మీ కమిటీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కాలనీకి సంబంధించిన మెంబర్స్? యాక్చువల్గా అంటే మేము చాలా రోజుల నుండి ఈ ల్యాండ్ కోసం ఈ జాగా కోసం మేము చాలా ప్రయత్నించామండి. ఎందుకంటే ఈ కాలనీకి రావాలంటే ఫస్ట్ అడిగేది మన కామన్ ప్లేస్ టెంపుల్స్, ఎవరికైనా కావాల్సింది పీస్ టెంపుల్ కావాలి. సో ఈ టెంపుల్ చాలాసార్లు మన చేజాటి పోయింది, బట్ అయినా మన మా చైర్పర్సన్ కృష్ణన్న వల్ల సాధించుకోగలిగాం, అండ్ కమిటీ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ జేవీర్ అన్న వల్ల మేము సాధించుకోగలిగాం ఇది. అండ్ ఫస్ట్ టైం మా కాలనీలో మా ఓన్ ప్లేస్లో మా ఓన్ వినాయకుడిని పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా మేము చేపట్టాము. అండ్ చెప్పాల్సి వస్తే మిత్ర 2011 నుండి మాకు కామన్ ప్లేస్ లేదు. సో కామన్ ప్లేస్ రావడం వల్ల ఏంటంటే అందరూ ఈరోజు ఒకటే దగ్గరికి వచ్చి చాలా ఎంజాయ్ చేసామండి. మీరు చూస్తున్నట్లయితే ఈరోజు 2000 మంది వచ్చారు అన్నదానం. ఇస్ ద ఫస్ట్ టైం కాలనీలో మాకు వెరీ హ్యాపీ. అండ్ ఇలానే ఎవ్రీ ఇయర్ మేము పెంచుకుంటూ వెళ్ళి మేము అందరం ఒకటే విఆర్ వన్ శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ ఈజ్ వన్ అని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ మీ న్యూస్ ఛానల్ ద్వారా మేము మళ్ళీ అందరం కలిసి అందరం చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని ప్రతి ఇదే కాదు ఓన్లీ ఈ వినాయక చవితే కాదు నెక్స్ట్ రాబోయే ఫెస్టివల్స్ అన్నిటికీ యూనిటీగా ఉండి అందరం చేస్తామని కోరుకుంటున్నాం. శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున 13 రోజులు మేము రోజుకు ఒక ప్రోగ్రామ్ తోటి చేయడం జరిగింది. అదేవిధంగా మా కౌన్సిలర్ గారు కృష్ణ గారు అండ్ కృష్ణవేణి మేడం గారు ఈరోజు జరిగిన అన్నదానంకి కూడా వాళ్ళు దగ్గరుండి జరిపించడం కూడా మేము కాలనీ వాళ్ళందరము చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా ప్రతి పని కూడా ఈ కాలనీలో మా కౌన్సిలర్ గారు వీళ్ళు ప్రతి రోడ్లు వేయడం కానీ డ్రైనేజీ కానీ ఇది చాలా అందరికీ ఉపయోగకరంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 11 సంవత్సరాలు అంటే 2011 నుంచి 12 సంవత్సరాలు దిగ్విజయంగా మేము వినాయక చవితి చేయడం జరిగింది. కాకపోతే మా సొంత స్థలము అన్నది లేదు, ఈరోజుకు మేము ఎట్టకేలుగా మేము సొంత స్థలంలో చేయడం జరిగింది. అందుకే కాలనీ వాసులు అందరూ ఈ ప్రోగ్రామ్ని ఈ శోభాయాత్ర 13 రోజులు ఈ శోభాయాత్రని దిగ్విజయంగా చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి ఇది చేయడానికి. థ్యాంక్ యూ. మనతో పాటు కొంతమంది చిచ్చర పిడుగులు ఉన్నారు, చాలా యాక్టివ్గా ఈ కాలనీకి వస్తే వీళ్ళే కనిపిస్తారు, ఎక్కడ చూసినా ఏ గల్లీలోకి వెళ్ళి వీళ్ళే కనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? 13 డేస్ అయితే పూజలు అయిపోయినాయి, ఈరోజు గణేశుడు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఏం చెప్తారు? ఇన్ని రోజులు గణేశుడితో ఉండి ఇప్పుడు వన్ ఇయర్ మిస్ అవుతాం. అంటే ఇన్ని రోజులు ఏం చేశారు ఇక్కడ? మీరు మంచిగా ఆటపాటలు జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, చాలా గ్రాండ్గా జరిగినాయి.
సో ఇప్పుడు గణేశుడు శోభాయాత్రకి రెడీ అవుతున్నాడు, డీజే రెడీ అయిపోయింది, తీన్ మార్ డప్పులు రెడీ అయినాయి, మీరు రెడీగా ఉన్నారా డాన్సులు చేసేందుకు? అందరూ ఒకటే మాట, జైవీర్ గారి వల్ల ఈ ల్యాండ్ సాధ్యమైంది, కమిటీ సభ్యులంతా ఈ కాలనీ పెద్దలంతా కొట్లాడి ఒక మంచి ల్యాండ్ని ఏర్పాటు చేయగలిగారని చెప్పి. సో చాలా కృషి చేశారు, అందరూ మీ పేరే చెప్తున్నారు, ఏం చేయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా కాలనీ వాసులందరికీ కూడా 12వ వార్షికోత్సవ వినాయకోత్సవ శుభాకాంక్షలు. గత 13 రోజుల నుండి ఇక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరియు ఈ మా మున్సిపల్ చైర్మన్ గారు కృష్ణవేణి గారు కానీ, అదేవిధంగా కృష్ణ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, యాక్చువల్లీ ఎమ్మెల్సీ గారు ఇప్పుడు రావాల్సింది ఉంది, ఒక అరగంట గంటలో ఆయన రావచ్చు. అదేవిధంగా మా చైర్మన్ గారు 8 వస్తామన్నారు, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి చెప్పాలంటే మేము చాలా కష్టపడ్డాం. దాంట్లో నా కృషి అంటే మా పట్టుదల, అందరు కలిపి పట్టుదల. యాక్చువల్ కాలనీ వాసులు ఎవరైతే మేము 2011 అసోసియేషన్ స్టార్ట్ చేసామో అప్పుడు మా నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉండేవారు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, అదేవిధంగా తర్వాత వేణుగారు ట్రెజరర్గా ఉండేవారు, భిక్షపతి గారని, వీళ్ళందరూ కూడా ఒక టీములాగా పనిచేసి ఆ రోజున మేము ముందుకెళ్తుంటే మా కాలనీ వాసులందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మేము ఆ రోజున ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనం ఈ స్థలాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందు ఒక రోజు ధర్నా చేయటం, ఆ తర్వాత ఊర్లో పెద్దలందరూ రావటం, ఈ స్థలం మీకు ఇస్తున్నామని చెప్పడం, ఇచ్చిన తర్వాత కూడా కొందరు వ్యక్తులు ఈ స్థలంపై కబ్జా చేయడానికి ట్రై చేయటం, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ రావటం, మళ్ళీ చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు ఎంటర్ కావటం, ఈ రోజున ఏంటంటే వారు సపోర్టు. మీ కాలనీ యూనిటీ ఎట్లా ఉంది అనడానికి ఒక నిదర్శనం నేను చెప్తాను. చాలామంది చెప్తూ ఉన్నారు 40 కుటుంబాలతో మొదలైంది 10 క్రితం, ఈరోజు 1000 కుటుంబాలు ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉన్నాయి, చిన్న పెద్ద అంటే. చాలా కాలనీల్లో మన ఇంటి పక్కన ఎవరుంటారో కూడా తెలియని పరిస్థితి, ఈ కాలనీలో అటువంటి పరిస్థితి లేదని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున కుటుంబాలు అందరూ వచ్చి సరదాగా ఇది మన ప్రోగ్రామ్ అని పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము కూడా ఫస్ట్ నుండి కూడా మాది VR1 అనే ఒక క్యాప్షన్ పెట్టుకుని స్టార్ట్ చేస్తాం. మేము అసోసియేషన్ మనమంతా ఒకటే, మనమంతా ఒకటే కుటుంబం, అందరం కలిసి ఉండాలి, కలిసి ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఏ ప్రోగ్రామ్ చేసినా ఏది చేసినా ప్రతిదీ కూడా నా మెసేజెస్లో కానీ, మా ఫ్రెండ్స్ మెసేజ్లో కానీ, మా కమిటీ మెసేజ్లో కానీ అందరూ కలిసి రండి, కలిసి ముందుకెళ్దాం, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి కార్యక్రమం చేసుకుందాం, ఇలాగే ముందుకు వెళ్దాం అని చెప్పి మేము మోటివేట్ చేయడం జరిగింది ఫస్ట్ నుండి కూడా. అదే కంటిన్యూ అవుతూ ఉంది. కానీ అండి ఇప్పుడు కొత్తగా కొంతమంది కుటుంబాలు వచ్చారు, వాళ్ళకి ఏంటంటే మా అసోసియేషన్ గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అలవాటు పడాలి, అంటే మా మోటివేషన్కి కొంచెం టైం పడుతుంది. బట్ ఏంటి, ఎవరైతే 10 ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి బాగా సపోర్ట్ చేసి మా పరిస్థితి మేము ఎంత కొట్లాడామో ఏం చేసామో అనేది పాత వాళ్ళకి పూర్తిగా తెలుసు, కొత్త వాళ్ళకి దాని గురించి అంతవరకు అవగాహన లేదు. మేము దాన్ని ఏంటంటే గత 10 రోజుల నుండి ఏదైతే మేము ఇక్కడ వినాయక చవితి స్టార్ట్ చేద్దాం అని మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదైతే మా వాట్సాప్ గ్రూప్ ఉందో కాలనీలో, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 1000 మెంబర్స్ ఉన్నారు. ఈ 1000 మెంబర్స్కి ఏ విధంగా మోటివేట్ చేసిన దీని స్టోరీ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఈ స్థలం ఎలా ఏ విధంగా మనకి చెందింది అనేదాన్ని నేను మెసేజ్ రూపంలో, ఫొటోస్ రూపంలో, మేము చేసిన ధర్నాలు కానీ జయన్ కానీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్లనుకో లేదంటే మా ఎవరైతే టీం ఉన్నారో, ఎవరైతే మన వినాయక చవితి టీం కానీ, అసోసియేషన్ టీం కానీ, అందరికి కూడా మనం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, చేయాలని అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల గాను ఏదైనా కానీ, ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం చూసేసరికి మార్నింగ్ పొద్దున్న మేము రాగానే మా కాలనీలు పెద్ద మనుషులందరూ, జైవీర్ ఏంటి జనాలు వస్తారంటావా, మైక్ పెట్టించు, పిలిపించు, అపార్ట్మెంట్ తలుపు కొట్టు, ఇలా చెప్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పా, మనం చేసేది మంచి కార్యక్రమం, మంచి కార్యక్రమం, జనాలు ప్రజలు కాలనీ వస్తారు, అందరూ ఆదరిస్తారు. అక్కడ ఆయన కూర్చున్నాడు, ఆయన పిలుస్తాడు, వస్తారు, మన అన్నదాన కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నా, నా టీంకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 12 నుండి చూస్తున్నాను నేను, 11:30, 12:30, 1 గంట వరకు కూడా కాలనీ వాసులు ఎవరు రారు. 1:05 అయిందంటే స్టార్ట్ అవుతుంది, 1-5 స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఏంటంటే ఈ టైంకి మీ వినాయకుడిని బండి ఎక్కించాలని చెప్పు అనుకున్నాం రథం. కానీ అండి అన్నదానం వల్ల ఈ ఫ్లోటింగ్ పెరిగిపోవటం వల్ల 3000 దాకా అందులో రావటం, మేము ఆ ఎస్టిమేషన్ ఏమో 2000 ఉంది, మళ్ళీ వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వండటం ఏర్పడింది, దీనివల్ల కొంచెం డిలే అయింది. ఈ చూసిన తర్వాత మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మా స్థలంలో, మన స్థలంలో, మా కాలనీ స్థలంలో, మన సొంత స్థలంలో మనం కమిటీ హాల గూడ ఏదైనా సరే మనం చేయగలము, మనం చేస్తే కాలనీ వాసులు మనకు సపోర్ట్ చేస్తారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఈరోజు మాకు కలిగింది. ఈ కాన్ఫిడెన్స్తో ఇంకా రారో
రాబోయే ముందు రోజుల్లో కూడా మేము చాలా చాలా ఇదిగా ఇప్పుడు ఇదే ఎంకరేజ్మెంట్ మాకు ఉంటే ఉంటుందని కోరుకుంటున్నాం. ఇదే ఎంకరేజ్మెంట్తో మేము పూర్తిగా ఇక్కడ గుడి అనుకున్నాం. ఆ గుడి అనే కార్యక్రమం మొదలు పెడతాం, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళ ద్వారా పెద్దల ద్వారా ఇక్కడ గుడి కార్యక్రమం మొదలు పెడతాం జరుగుతుంది. చివరిగా సరే, ఈ కాలనీలో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతిదీ రాజకీయాలతో ముడిపడి ఉంది, కానీ మీ కాలనీలో ఎటువంటి ఇబ్బంది లేదు, పార్టీలకు అతీతంగా నాయకులందరూ మీకు సహకరిస్తారు. సరే, షెంబిపూర్ రాజుగారు కానివ్వండి, చైర్మన్ కృష్ణవేణి గారు ఎంత సహకరించినా అపోజిషన్ పార్టీలు కూడా మీరు కార్యక్రమానికి పిలిస్తే వస్తారు, మీ అందరితో మంచిగా ఉంటారు. ఇందాక కొలన్ హనుమంత్ రెడ్డి వచ్చినట్టు ఉన్నారు, మేబీ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఈ సంబంధాలన్నీ? యాక్చువల్ ఏంటంటే, ఇక్కడ మేము ఫస్ట్ 2011లో మేము వచ్చినప్పుడు ఇక్కడ కొలన్ హనుమంత్ రెడ్డి గారు కొంచెం లీడ్లో ఉండేవారండి, అప్పుడు మాకు పరిచయాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే మేము తర్వాత మీ కాలనీ అభివృద్ధిలో కానీ ఇంకోటిలో కానీ ఏంటంటే ఇక్కడ చెంపూర్ రాజు గారు ఎమ్మెల్సీ గారిని కావటం, తర్వాత వీళ్ళు చైర్మన్గా రావటం, మేము సపోర్ట్ చేసిన దానికి మాకు ఒక వింత మీకు ఒక ఓటు సపోర్ట్ చేస్తే వాళ్ళు 100 ఓట్లకి పనిలోనే ఎక్కువ చేశారన్నమాట ఈ కాలనీకి. మాకు ఈరోజు కాదు, మా జీవితాంతం ఇక్కడ ఉన్నంత వరకు సాయిబాలాజీ ఎన్క్లేవ్ అనేది పార్టీ తరఫున కాదు, ఏమీ కాదు, షమిపూర్ కృష్ణ గారికి, ఎమ్మెల్సీ షమిపూర్ రాజు గారికి మేము రుణపడి ఉంటాం, ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే కాలనీ మాటగా చెప్తున్నాను, పార్టీలు అతీతంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మా కాలనీ మేము వచ్చినప్పుడు మీరు లాస్ట్ టైం ఉన్నారు, చూశారు, అప్పుడు కూడా మీరు అడిగారు నన్ను, మేము అంతకుముందు ఒకసారి వచ్చాను రోడ్లన్నీ. ఈ రోజున ఆ రోడ్లు ఇన్ని రోడ్లు ఇంత ఇదిగా, నా మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసింది మా కాలనీలోనే. ఆటోమేటిక్ ఈరోజు వరకు 10 కోట్ల వరకు పనులు చేశారు. మేమేంటంటే ఆ ఓటుతో ఆయన మనసు గెలుచుకున్నాం, వాళ్ళు ఈరోజు మాకు పనులు చేసి పెడతారు. మా కాలనీ అభివృద్ధే ముఖ్యం, రాజకీయం అనేది లేదు. రేపొద్దున్న ఇంకో వాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ప్రస్తుతానికి మాకున్నది ఏంటంటే చెమిపూరి కృష్ణ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా కృష్ణవేణి గారు, ఎమ్మెల్సీ గారు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే, ఏమడిగినా సరే మేము చేస్తాక ముందు ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మా దగ్గర ఆల్రెడీ అసోసియేషన్ ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మధ్య మేము అసోసియేషన్ ఫీజు ఏం కలెక్ట్ చేయట్లా ఫ్యామిలీస్ దగ్గర, మా దగ్గర మొత్తం డ్రై పని మొదలు పెట్టాలి. ఆయన దగ్గరికి వెళ్ళాం, సార్ ఇలా పని మొదలు పెడదాం అనుకోండి. మేము ఏ రాజకీయ నాయకుల దగ్గర కానీ, బిల్డర్స్ దగ్గర కానీ, ఎవరి దగ్గర కూడా రూపాయి అడగం. మేమే స్వచ్ఛంగా డబ్బులు కలెక్షన్ చేసుకుని మేము కార్యక్రమం ముందుకెళ్తాం. అదేవిధంగా కలెక్షన్ చేసుకున్నాం, వెళ్ళిన తర్వాత చివరికి వచ్చేసరికి ఏంటంటే మాకు ఫండ్స్లోకి వచ్చేసరికి, సార్ ఇది పరిస్థితి అంటే, అయ్యే మీరు మంచి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, నేను అన్నదానానికి ఇస్తాను, సపోర్ట్ చేస్తాను, మీరు ఏ దీనికి వెనకాడొద్దు. ఈ రోజున ఈ కార్యక్రమం ఒకళ్ళకి కాదు, కాలనీలో ఉన్న 2000 మంది ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది, చాలా మంచి పని చేస్తున్నారు, ముందుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే సపోర్ట్ కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాను అన్నమాట. ఒక్కసారిగా ఫ్లో పెరిగిపోయింది, నేను కూడా చూస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తారు, భోజనాలు ఏమో అయిపోవడానికి వచ్చినంటే పక్కన పొయ్యి వెలిగించి వెంటనే భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఎట్లా అనిపిస్తుంది, 40 కుటుంబాలతో మొదలయ్యి ఈరోజు 1000 మంది వస్తూ ఉన్నారు? శ్రీ సాయిబాలాజీ ఎన్క్లేవ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మేము 2011లో అసోసియేషన్ స్టార్ట్ చేశాము, అప్పుడు 40 ఫ్యామిలీస్ ఉన్నారు. ఆ టైంలో మేము ఒక 12 మెంబర్స్ ముందుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో ఒక అసోసియేషన్ అంటూ ఉండాలి, ఉండి ఈ ఏరియాని మనం డెవలప్ చేసుకోవాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరికీ సహాయపడుతూ ఉండాలనే ఉద్దేశంతో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశాము. ఆ ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఈరోజు ఇన్ని ఫ్యామిలీస్ వచ్చాయి, ఇంత దీనిగా ఉన్నాము అంటే మా తర్వాత వచ్చిన అసోసియేషన్లో మెంబర్స్ ఇది కావచ్చు, అందరూ మన చైర్మన్ గారు కావచ్చు, ఎమ్మెల్సీ మన షంబిపూర్ రాజు గారు కావచ్చు, అందరూ వాళ్ళ సహాయ సహకారాలతో మా వెంచరు మా ఇంత అభివృద్ధి చెందింది. ఇందుకు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము, ఎప్పుడు కూడా ఈ వెంచర్లో అందరం ఇట్లా ఐకమత్యంగా ఉంటామని మేము అనుకుంటున్నాం. చాలా మండపాల దగ్గర సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు చూసాం, కానీ ఈ మండపం దగ్గర సాంప్రదాయ సంస్కృతికి సంబంధించి భరతనాట్యం కానివ్వండి అంతా ఒక క్లాసికల్ మూడ్లో తీసుకెళ్తూ ఉన్నారు, పిల్లలకు కూడా చాలా తెలియజేస్తూ ఉన్నారు, మీరు ఏం చెప్తారు? గత 11 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు జయవీర్ గారు. అప్పుడు జయవీరు దగ్గర ఏం బడ్జెట్ లేకున్నా కూడా ఇదే సాంప్రదాయంగా మెయింటైన్ చేసిండు, ఇదే మర్యాదపూర్వకంగా అందరితోటి ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. మాకు మెయిన్గా సాయిబాలాజీ కాలనీకి రావడానికి వెనుక ముందయ్యే జనాలు ఈరోజు ఉమ్మడిగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఇంత డెవలప్మెంట్ ఉన్నది ఏరియా, చాలా పెద్ద ఏరియా ఇది, ఇందులో ఉండాలని చెప్పి చాలామంది ఇక్కడ ఇల్లు కొనుక్కుంటాను, ఇక్కడ మాతో కలిసి ఉంటాను. కాబట్టి అది దానికి ఆ ఘనత అనేది జయవీర్ గారికే దక్కుతుంది. ఇంకోటి మాకు సెమిపూర్ కృష్ణ కానీ, కృష్ణవేణి కానీ, ఎమ్మెల్సీ సెమిపూర్ రాజుగారు కానీ మా సొసైటీకి అండదండలుగా ఉండి, మా కమిటీకి అండదండలుగా ఉండి, మాకు ఇచ్చిన మాట ప్రకారం కానీ
మా జనాలు ఎవరువైనా కూడా ఏది కాదనుకుంటా అన్నీ అందిస్తున్నారు మాకు కూడా పనులు కూడా సక్రమంగా రోడ్లు గాని డ్రైనేజ్ గాని మాకు ఏ ఫెస్టివల్ గాని కంపల్సరీ వాళ్ళ అటెండ్ అవుతారు మాకు పెద్ద దిక్కులేక సిమ్మిపూర్ రాజు గారు ఉండి నడిపిస్తున్నారు మమ్ముల కాబట్టి మాకు కాలనీ మొత్తం అందరం కూడా జయవీర్ గారికి మేము సపోర్ట్ ఉంటాం జయవీర్ గారి తోటి నడుస్తాం జయవీర్ గారు సిమ్మిపూర్ రాజు తోటి ఉంటారు కార్యక్రమం మొదలు పెట్టాలి అని అనుకొని కరెక్ట్ గా ఒక నెల రోజుల క్రితం అనుకున్నాం ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఇది ఏమీ లేదు ఎవరు సహాయ సహకారాలు అందిస్తారు అందించరు అని చెప్తాను ఏం ఆలోచించుకోకుండా ఇక్కడ కట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో మేము దిగాము జయవీర్ గారు అందరం కలిసి కాలనీలో తిరిగాము ఒక రూపాయి చేతిలో లేకపోయినా నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో ఇంత పెద్ద మండపం వస్తుందని కానీ ఈ కాలనీలో ఇంత ఘనంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటామని కానీ ఇంత ఘనంగా జనాలు వచ్చి ప్రతి ఒక్కరూ ఇంత సంతోషంగా తిరిగి వెళ్తారని కానీ ఎవరూ ఊహించలేదు నెల రోజుల క్రితం ఊహించినది ఇలా చేసి చూపించిన ఘనత మా సాయి బాలాజీ ఎన్క్లేవ్ జయవీర్ గారిది అండ్ జయవీర్ గారితో ఉన్న టీమ్దండి అందరం కలిసి ఉన్నాము అని అనడానికి ఇది ఒక నిదర్శనం నెల రోజుల క్రితం తీసుకున్న ఒక డెసిషన్కి ఇంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి ఇది వాళ్ళ నిలబడింది ఇది వాళ్ళు నిలబడడానికి కారణం విఆర్ వన్ అనడానికి ఇది ఒక నిదర్శనం సో ఇదే ఓవరాల్గా మల్లంపేటకి సంబంధించి శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్లో పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి వేడుకలు అయితే ముగిసాయనుకోవచ్చు మరి కాసేపట్లో గణేషుడి శోభాయాత్రకు సిద్ధమవుతూ ఉన్నాడు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ వెనక షెడ్కి సంబంధించి చాలా ఇష్యూస్ నడిచినాయి సుమారు 12 సంవత్సరాలుగా ఈ ల్యాండ్ గురించి కాలనీ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలంతా కొట్లాడుతున్నారు ఎట్టకేలకు ఈ ల్యాండ్ని సాధించుకోగలిగారు ఈ ల్యాండ్లోనే నెల రోజుల్లోనే మండపం నిర్మించి పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి వేడుకలను అయితే కంప్లీట్ చేయగలిగారు ఖచ్చితంగా మాకు సహకరిస్తున్న ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజుతో పాటు ఇక్కడ స్థానిక చైర్మన్గా ఉన్న కృష్ణవేణి గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు అంతా చెప్తూ ఉన్నారు మీరు చూడొచ్చు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరిగాయి ఈరోజు గణేషుడి శోభాయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మహిళలు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దలు అంతా కాలనీకి సంబంధించిన వేలాది మంది వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఖచ్చితంగా శోభాయాత్రను మేము ఘనంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కాలనీ వాసులు అంతా స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 మల్లంపేట నుంచి